రేణుక ఈ వారం రావడము, మళ్లీ వారం పిలుపు రావడము పరిపాటైంది. అత్త అళ్ళుళ్ల మధ్య పోట్లాట పెరిగేదే, కాని అటు శ్రీనివాసరావు ఇటు సీతమ్మ ఎప్పటికప్పుడు సర్దేస్తున్నారు. రేణు అంటూ వచ్చిన శారదికి ఆమె పడుకుని దర్శనమిచ్చింది. తల్లి ఏదో కషాయం తాగిస్తోంది. వద్దంటే వేరుశనకాయలు తిందిరా, కక్కులు పైచమైందిలా ఉంది. సీతమ్మ వెళ్ళిపోయింది. శారది బారి దగ్గర కూర్చుని అలసిపోయిన ఆమె ముఖం చూడసాగాడు. ఆమె ముఖంలోని అలసట స్పష్టంగా కనిపించింది. బాగా ఎండలో తిరిగారా, అతని జుట్టులోనికి వేళ్లు పొనిచ్చింది. లేదే అన్నాడు తనను తాను చూసుకుంటూ. మరి ముఖం అలా వాడిపోయిందేం? ఏవేవో మా సమస్యలు మాకున్నాయి అన్నాడు ఎటో చూస్తూ. అంత చెప్పకూడని సమస్యలా? చెప్పకూడనవి కావు, కానీ చిత్రమైనవి. సనత్నగర్లో ఒక అతను స్టీల్ ఫర్నిచర్ కంపెనీలో షేర్లు అమ్ముతుంటే కొందామని పేరిచ్చాను. ఈ సోడా తయారు చేసే కంపెనీ ఎత్తేయాలని చూశాను. సరైన ధర రావడం లేదు. విజయదశమి మర్నాడు డబ్బిచ్చే ఏర్పాట్లు చేసుకున్నాను. ఇప్పుడు డబ్బెలా సమకూర్చాలో తెలియడం లేదు. దిగులుగా చూశాడు. నాన్నగారిని అడిగి చూడరాదండి, ఇస్తారని నమ్మకం లేదు. బయట ఎవరిని అడిగినా బంగారం లాంటి అత్తగారు ఆస్తికి వారసుడువు, నీకేమోయ్ అంటున్నారు. మీరన్నది నిజమే. మీరు రారు, ఆమెతో సరిగ్గా మాట్లాడరని కోపంగాని, అమ్మ మీకివ్వక ఎవరికిస్తుంది, రేపే వెళ్ళి అడుగుదాం. మీరేమైనా తింటున్నారా ఏం? నాకైతే ఇష్టం లేదు. మీ అమ్మకు నేను కాళ్ళు పట్టుకోవాలని సరదా. ఊరుకోండి, ఆమె సరదాలు మీరు తీర్చినట్టు మరేం సందేహం వద్దు. మీరు నాన్న అడిగితే కాదనరు, అమ్మకు తెలియజేయద్దన్నా వింటారు. నేను వెళ్ళను రేణు, నువ్వు వెళ్ళరాదు అన్నాడు. ఇచ్చేటప్పుడు తల్లి ఏమైనా సారథి వస్తే సహించలేడు కాబట్టి తనే వెళ్లాలని అనుకుంది. సారథి ఆ విషయమే తల్లితో చెప్పాడు. వెళ్ళి వదిలిరారా, ఒక్కరికి ఎలా వెళుతుంది? ఆమె పట్టు ఆమెది. సారథి జీతగాణ్ణి తోడిచి పంపాడు. కూతుర్ని చూస్తూనే ఎదురొచ్చి కౌగులించుకుంది రాధమ్మ. రేణుక కూడా కళ్ళు చెమర్చాయి. ఆ నరకం నుండి ఎలా వచ్చావే? అక్కడ జీతగాడున్నాడన్న సంగతి మర్చిపోయింది. రేణుక జవాబేం చెప్పలేదు. అతడికి అన్నం పెట్టి డబ్బులిచ్చి పంపింది. అతను వెళ్ళాక తల్లి దగ్గర కూర్చుంది. నేను నరకమంటే కోపమొస్తుంది గాని ఎంత చిక్కుపోయేవే వెర్రి తల్లి, మీ నాన్నగారితో మాట్లాడి ఏదో తేల్చమంటాను అంది కూతురి బొగ్గలు పుణుకుతూ. ఏముందే తేల్చుకోవడానికి, అన్ని గమ్మత్తుగా మాట్లాడతావు. నా ఇష్టంతో చేసుకున్నానా ఏంటి పెళ్ళి, నువ్వే చేశావు అంది తల్లి ఒడిలో తలపెట్టి. నాకు మాత్రం అబ్బాయి పొగరమోతని ఏం తెలుసు? ఆ ముసలమ్మకింత కూడేగా కావాల్సింది. 2 ఎకరాల పొలం ఆమె పేరు రాస్తే ఏ కూతురు దగ్గరో పడుంటుంది. మీరిద్దరూ ఇంట్లో ఉండండి. మొదటే చెప్తే ఒప్పుకోరని ఊరుకున్నా. కాస్త మంచివారేమో, వస్తూ పోతుంటే అందామనుకున్నాను. అయ్యో రాత, ఇప్పుడు మాత్రం అతడు వస్తాడని ఎలా అనుకుంటున్నావమ్మా? రాకేం చేస్తాడు, దివ్యంగా వస్తాడు, నువ్వూరుకో కసురుకుంది. తాను వచ్చిన పని చెప్పాలంటే అనువైన సమయం అనిపించలేదు. తండ్రిని అడిగితే లాభం ఉంటుందని భావించి 2 రోజులు ఊరుకుంది. శ్రీనివాసరావు రాలేదు. అమ్మా నేను మాట అడగనా? కడకు తల్లిని అడిగింది. చెప్పమ్మా, నా దగ్గర సందేహం ఎందుకు? కూతురి తల నిమిరింది. చెప్పాక కాదంటే? నీ కోరిక కాదంటానంటే పిచ్చి తల్లి, కొత్త రకం చీరలా నగలా? ఉన్నవే పెట్టులో మూలుగుతున్నాయి. మరి ఆయనేమో ఏదో వ్యాపారంలో లాభాలొస్తాయని చేరారట, ఇప్పుడు కొంత పెట్టుబడి కావాలమ్మా అనుకుంటూనే ఉన్నాను. ఆ నంగనాచి సీతమ్మ, ఆ తొంగపీచు సారథి ఊరికే నిన్ను ఎలా పంపారా అని? డబ్బు కోసం పంపారా? నువ్వంతా తొందరగా తేల్చిస్తావమ్మా, వారిబ్బంది పడుతుంటే మన దగ్గర బోల్డుంది కదా, తీసుకెళ్దామని వచ్చాను అంది నచ్చజెప్పే ధోరణిలో. వాళ్ళు ఇబ్బంది పడితే నీకేం, మన దగ్గర డబ్బుంటే అందరికి ఇవ్వడానికైనా పిచ్చిదానా? నన్నే పైగా పిచ్చిదానవు అంటావు. నాన్న బాధపడుతుంటే నీకు బాధగా ఉండదు? తల్లికి ఎలా చెప్తే అర్థమవుతుందో ఆమెకు అర్థం కాలేదు. మీ నాన్నకు ఆలుడికి పోలికేమిటే, ఆయనకు సాటియా ఆ పెద్ద మనిషి? గర్వంగా కళ్ళు కదిలించింది. ఆమె భర్తే భర్త, ఆమె ప్రేమే ప్రేమ, అందరిది బూటకం అని తలచేవారిలో మొదటి రకం మనిషి ఆమె. ఇన్ని మాటలు ఎందుకమ్మా? వారు మన దగ్గర కాని కట్నం తీసుకోలేదు కదా, అవసరం వచ్చింది. మా అమ్మ మంచిది, నా కోసం ఈ చిన్ని సాయం చెయ్యమ్మా. తల్లి మెడకు చేతులు వేసి గారాలు పోయింది. ఈ ఆలోచనలన్నీ నీకు పుట్టినవి కావు, వాళ్లే బాగా నేర్పించి పంపారు. ఉన్నదంతా వారి చేతుల్లో పెట్టి కూర్చుంటే నిన్ను గడ్డిపరక్కన్నా కన కష్టం చేస్తారే. అమ్మా ఈ ఒక్కసారి నా కోరిక చెల్లించమ్మా, వాళ్ళేం నేర్పలేదు. ఒకవేళ అటు డబ్బు చేరినా నేను తప్ప ఎవరున్నారు? ఎందుకు లేరు, 3 ఆడపడుచులు దోచుకుపోతారు. నా మాట విని మీ ఆయన ఇక్కడికి వచ్చేటట్టు చూడు. ఎవరో రావడంతో లేచిపోయింది. రేణుకకు కళ్ళనీళ్ల పర్యంతమైంది. ఆయన తిప్పలేవో ఆయన పడేవారు, తను అనవసరంగా కలగజేసుకుంది. ఇప్పుడు ఏమని సంజేషిస్తుంది?
మరి 2 రోజులు తల్లిపై అలకసాగించి గోలపెట్టినా లాభం లేకపోయింది. ఆమె తండ్రి రాకకై ఎదురు చూడసాగింది. ఆయన బెజవాడ్ నుండి టెలిగ్రామ్ ఇచ్చాడు, తిరుపతిలో అతని మేనమామ పెళ్లం చనిపోయిందట, చూసొస్తానని. అంతా డబ్బు చూసి వెంట పడతారు, ఈ మనిషికి ఏం తెలీదు. ఆ చచ్చిన ముసల్దానికి ఒక ఏకాక్షి కూతురుంది, చచ్చే వరకు గంజిపోయమని ఈయన మెడకు అంటగడతారో ఏంపాడో గొణుకుంది. కొన్ని విషయాలు అనాలోచితంగా అనుమానిస్తాం, అదే నిజమై కూర్చుంటాయి. అక్కడే విధాత లీలలు గమ్మత్తుగా ఉంటాయి. మధ్యాహ్నం భోజనం చేసి అటు ఇటు దొరలసాగింది రేణుక. రాధమ్మ పని మనిషిని వెంట తీసుకుని కొత్తగా వచ్చిన చీరలు చూడ్డానికి వెళ్ళింది. శారదొచ్చాడు. అతని వాలకం చూసి మరెన్నడూ రాడని అనుకున్న రేణుక ఆశ్చర్యం ఆనందం ఉక్కిరిబిక్కిరి చేయగా అతన్ని ఆహ్వానించింది. మీరు ఇంత తొందరలో వస్తారనుకోలేదు. అతని భుజం మీద తలవాల్చింది. నీకోసం వచ్చాను. వచ్చే ముందు నీ ఆరోగ్యం ఏం బాగుండలేదు, వచ్చి ఇన్ని రోజులైంది, నా మనసు బాగుండలేదు రేణు. నిన్ను తిరుగుతూ చూశాను, నాకెంతో తృప్తిగా ఉంది. ఆమె తల నిమురుతూ అన్నాడు. నాన్నగారు ఊర్లో లేరు, అందుకే ఆలస్యం. పోనిద్దు, నిన్ను ఇరుకును పెట్టడం దేనికి, మీ అమ్మగారు ఒప్పుకోరు. పాపం రెండు వైపులా బాధ. మాన్యం కింద పొలం అమ్ముతాను, అతను ప్రశాంతంగా చెప్పాడు. తన కష్టం గుర్తించి ఆదరం చూపే ఆ పురుషుడు ముందు ఆత్మార్పణం గావించుకుంది. అతడి కోసం ఏమైనా చెయ్యాలి అనుకుంది. అక్కడే పొరపాటు పడింది రేణు. మీరన్నది నిజమేనండి, అమ్మను అర్థం చేసుకోలేదు అని నిజం ఒప్పుకుంటే పోయేది, పొరపాటు చేసి కూర్చుంది. లేదండి, అమ్మను మరీ అంత తేలిగ్గా అంచనా వేయకండి. ఈరోజు సాయంత్రం లోపల నాన్నగారు రాకపోతే ఏదో ఏర్పాటు చేస్తుంది, ఆ మాటే అన్నారు. లేవండి, స్నానం చేద్దురుగాని. అతన్ని కిందకు తీసుకొచ్చింది. స్వయంగా తనే అన్ని ఏర్పాట్లు చేసింది. కూతురు కోసమని రాధమ్మ చేసిన పిండి వంటలు భర్త ముందు పెట్టింది. వెంకయ్య ఆమెకు సాయం చేయసాగాడు. భోజనం చేసి అలసి ఉండడం మూలన అతను త్వరగా నిద్రపోయాడు. కింద తల్లి గొంతు వింటూనే ఆమె గుండెల్లో రాయి పడింది. త్వరగా కిందకొచ్చింది. తల్లితో చెప్పేవి చాలా ఉన్నాయి. రేణు, అల్లుడుగారు దయచేశారట, ఎన్నడూ లేంది, ఇంత ఆపేక్ష ఎందుకే, డబ్బు కోసమే వచ్చుంటాడు అవునా. వస్తే ఏం, అదే అవసరం వచ్చింది కాబట్టి అడిగేవేవో 4 దులిపేస్తాను. ఒక కూతుర్ని బయటకిచ్చాం కదా, రావడం పోవడం అచ్చటముచ్చట ఏం లేదా, అటు ఆ ముసలమ్మను మరెవరినో పంపిస్తాడు పిలుచుకురమ్మని. నీ అచ్చటముచ్చట బాగానే ఉంది, నువ్వేదో అన్నావని ఆయన, అతను అవమానం చేశాడని నువ్వు ఇలా సాధిస్తుంటే మధ్య నేను చేస్తున్నాను. ఎలాగో వచ్చారు, ఈసారి ఏమనకపోతే వస్తుంటారు, విసుగ్గా చెప్పింది. ఎంత ఉదారుడే నీ భర్త, డబ్బు కోసం వచ్చాడు గాని, ముక్కున వేలుంచుకుంది. ఆయనేం డబ్బు కోసం రాలేదు, ఊరికే మనకే డబ్బుంది కదా అని గోల పెట్టకు. డబ్బు వద్దని చెప్పడానికే వచ్చారట, ఎక్కడో పొలం అమ్ముతారట, ఆయనుండేది 2 పోట్లు, దయచేసి మర్యాదగా ప్రవర్తించామా. వారింట్లో ఉన్నప్పుడు మర్యాదలు జరగలేదని నవ్వుతూ దెప్పినానే సహించలేను. కళ్ళనీళ్ల పర్యంతం అయింది. ఏదో కాస్త భయపెట్టాలని అతనంటే నాకు పగటే పిచ్చిదేనా, ఊరుకో, నువ్వు అంటే కన్నీరు కారుతుంది, ఎక్కడ పిల్లో. కూతుర్ని దగ్గరకు తీసుకుంది. 4 గంటల తర్వాత లేచొచ్చిన అల్లుణ్ణి ఆప్యాయంగా పలకరించింది. ఏన్నాయనా, ఇన్నాళ్లకు రావాలనిపించిందా, అమ్మ వాళ్ళంతా కులాసైనా. అంతా కులాసేనండి, వచ్చేటప్పుడు రేణుకి ఒంట్లో బాగుండలేదు, తనకెలా ఉందోనని వచ్చాను అన్నాడు. డబ్బు వద్దన్నాడని అనగానే ఓ విధమైన గౌరవభావం కలిగిందామెకు. అలాగా నాకు చెప్పనేలేదు, ఏంటమ్మా రేణు. ఏం లేదు, పైచం చేసింది, నవ్వేసింది రేణుక. ఈ ఇంట్లో ఎవరున్నారు, రేణుకు వెళ్ళిపోతే ఆవురుమన్నట్టుంటుంది, 10 రోజులకొకసారి ఇద్దరూ రండి. వెళ్ళి స్వయంగా కాఫీ పలహారాలు పెట్టించుకొచ్చింది, అల్లుడికి కూతురికి పెట్టుకుంది. రేణుకను 4 రోజులుంచుకుని డాక్టర్కు చూపిస్తాన్నాయన, నేనో మీ మామగారు తెచ్చి వదులుతాం. మంచిదండి, వస్తూనే చెప్పాల్సింది, మొహమటస్తురాలు అన్నాడు. అందుకే నాకు భయం, అక్కడ అడగదు ఏం తింటుందో ఏమో. సంభాషణ పెడదారి పట్టిందని తెలుసుకుంది రేణుక. ఏమండి, మీకు ఇష్టమైన హిందీ పాటలు వస్తున్నాయి, రండి. అతన్ని మేడ మీదకు పిలుచుకుపోయింది. రాధమ్మ మెల్లగా నవ్వుకుంది. రాత్రి కూడా శ్రీనివాసరావు కోసం చూసి భోజనాలు ముగించారు. ఒక్కలు ఆకులు పళ్ళెంలో పెట్టుకొచ్చింది రేణుక. రేణు, నేను ఉదయమే వెళ్ళాలి, అమ్మ ఆందోళన పడుతుంది, మీ అమ్మ ఏమన్నా అందా. ఆ, నేను అడిగొస్తానుండండి, కిందకి దిగొచ్చింది. రాధమ్మ గదిలో ఉండే 2 విధవరాళ్లు వస్తే కూర్చోబెట్టుకుని ఎప్పటివో చిన్నప్పటి సంగతులు చెబుతోంది. తల్లిని మరోమారు అడగాల వద్దా అని చాలాసేపు తడపటాయించింది. అడిగితే లాభం లేకపోగా మధ్యాహ్నం భర్త కోసం అబద్ధమాడానని గోల పెడుతుంది. నెమ్మదిగా తల్లి పడకగది చేరి బీరువా తీసింది. 2 వస్తువులు తీసి మూటగట్టి అదిరే గుండెలతో పైకి చేరింది. 10 నిమిషాలు గది ముందు నిలబడి దమ్ము తీసుకుంది.
తనను తాను సంభాళించుకుని భర్త గదిలో అడుగుపెట్టింది. మూట అతని ముందు పెట్టింది. ఇవెందుకు? విస్మయంగా చూశాడు. అమ్మా, అమ్మ దగ్గర నగదు లేదట. నాన్నగారు రావడానికి ఎన్ని రోజులు పడుతుందో, ఇవి తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి వాడుకోమంది. అతను గుంబనంగా నవ్వాడు. ఆమె అదిరిపడి చూసింది. మీ అమ్మ చాలా తెలివైందేలే, డబ్బిస్తే తిరిగి ఇస్తామో లేదోనని నగలిచ్చింది. సరే, 6 నెలల్లో నీవు నీకు తెచ్చిస్తాను అన్నాడు. ఏ మనుషులో బాబు, దేన్ని తేలిగ్గా వదలరు కదా, విసుక్కుంది. ఉదయమే లేచి భర్తను సాగనంపి తేలిగ్గా నిట్టూర్చింది. తల్లి చూసుకుని నగల విషయం అడిగితే ఏం చెప్పాలా అని పరిపరి విధాల ఆలోచించసాగింది. ఉదయం 10 గంటల వేళ ఇంటి ముందాగిన బండిలో నుండి 30 ఏళ్ల స్త్రీ దిగింది. ఆమె వెనకాల శ్రీనివాసరావు దిగాడు. బండివాడు సామాన్లు తెచ్చి లోపల పెట్టాడు. 2 ట్రంకు పెట్టెలు, పెద్ద పరుపు చుట్ట, 1 గోనెసంచి మూట. ఆ అలికిడికి బయటకొచ్చిన రాధమ్మ అవ్వాకై భర్తను ఆగంతకురాలని చూడసాగింది. నమస్కారం అక్కయ్య. ఆమె దగ్గరగా వచ్చి రాధమ్మకు నమస్కరించింది. అప్పుడు రేణుక ఆమె వంక చూడసాగింది. కన్నుగుడ్డు లేనట్టే లోపలికి పీక్కుపోయింది. కన్ను కనిపించకపోతే మనిషి అందమైందనే చెప్పచ్చు. రాధమ్మ అలా మాట్లాడకుండా నిలబడ్డం శ్రీనివాసరావుకేమీ నచ్చలేదు. ఏంటే అలా చూస్తావు? మా మామయ్య కూతురు మధురాక్షి, పాపం తల్లిపోయింది. తిరుపతిలో ఎవరున్నారే? ఆ అమ్మాయి అత్తవారింటికి వెళితే నువ్వు ఒంటరిగా ఉంటావని పిలుచుకొచ్చాను. మనము పెట్టాల్సిందేం లేదు, ఇంటద్దెలొస్తాయి. భార్యకు ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో అంతా ఇచ్చాడు. ఎప్పుడో చూశాను, రామ్మా కూర్చో అంది. ఆప్యాయతన్నది ఏ కొసానా కనిపించలేదు. రేణుక చిరునవ్వుతో పలకరించింది. మధురాక్షొచ్చి కూర్చుంది. మీ అమ్మ ఏం జబ్బుతో పోయింది? 1 సంవత్సరం నుండి ఒంట్లో బాగుండలేదు. నాన్నగారు పోయిన దగ్గర నుండి దిగుళ్లే, కంటతడి పెట్టుకుంది. మరి బ్రతకుండగా నీ పెళ్లి చేసి ఓ ఇంటిదాన్ని చెయ్యాలని చూడలేదు? ఎందుకు చూడలేదు? మంచి మంచి వాళ్ళకే వివాహం కావడం కష్టం ఈ రోజుల్లో. ఎవరొచ్చినా నా కన్ను చూసి వంకపెట్టి పోయేవారే. డబ్బుంటే సరే, ఎన్నైనా చెయ్యొచ్చు, తేలిగ్గా చెప్పింది. అంత డబ్బు కూడా లేదండి. నాన్నగారు సంపాదించిందల్లా 1 చిన్నిల్లు. మేముండగా 50 రూపాయలు వచ్చేవి. ఎంతో క్లుప్తంగా కాలక్షేపం చేసేవారం. డబ్బు ఎలా తెస్తుందమ్మా? ఆఖరుకు ఇల్లు ఇవ్వడానికి కూడా సిద్ధపడింది. చూసేవారెవరు? మరి ఈ బావగారు ఎలా గుర్తొచ్చారో? హేళనగా అడిగింది. మధురాక్షి ముఖం చిన్నబోయింది. తర్వాత కనుక్కుందాం. భోజనం చేయమనమ్మా, నాన్నగారు స్నానం చేస్తున్నారు. రేణుక అడ్డుపడింది. ఆమె రేణుక వంక కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. రండి, స్నానం చేద్దురుగాని. స్నానాధికాలు ముగిశాయి. రేణు, ఆమెను రమ్మను, తింటుంది. రాధమ్మ కేకేసింది. అందరూ భోంచేద్దాంలేమ్మా. పిచ్చిమొద్దువి, నా కడుపును ఎలా పుట్టావో, మాట్లాడక పిలువు. మధురాక్షిని పిలిచి విస్తరవేసి అన్నము, పచ్చడి, బచ్చలకూర, పప్పు పెట్టింది. అలా పెట్టడం అవమానంగా భావించిన కొత్త చోట పరాయివారితో ఏమనాలనుకుందో ఏమో మౌనంగా భోంచేసింది. నీ సామాన్లు ఏమున్నా చీడీల కింద ఉన్న గదిలో పెట్టుకో, ఆజ్ఞాపించింది. రేణుక గదుక్కుమంది. ఆ గదిలో లైటు, గాలి సరిగ్గా రావు. చిన్నప్పటి నుండి తల్లి ఆంతర్యం ఎరిగింది కాబట్టి మరేమనలేదు. ఆమె తన సామాన్లు ఆ గదిలో సర్దుకోవడంలో నిమగ్నురాలైంది. అదే మహాభాగ్యంగా భావించిందేమో. భోజనాల వద్ద అతిథి లేకపోవడం చూసి శ్రీనివాసరావు కనుబొమ్మలు ముడిపడ్డాయి. రేణు, మధురాక్షిని భోజనానికి పిలువు అన్నాడు. అసలు మీ ఉద్దేశం ఏమిటి? నా కూతురు పని మనిషా? అంత మోజుగా ఉంటే పిలవండి. ఊళ్ళో అందరినీ ఆదుకునే ఆప్తులు మీరే ఉన్నారు. అంటే నా నోరు మంచిది కాదు. ఇప్పుడేమైందని అంత కోపమే? ఆడదొక్కరితో ఎలా ఉంటుందని పిలుచుకొచ్చాను. దాని డబ్బు దానికి ఉంటుంది, మన సొమ్మేమీ తిందవు, విసుక్కున్నాడు. ఆ మాటే ఆవిడతో చెప్పండి. బయట వసారాలో వండుకుని గదిలోకి తెచ్చుకోమనండి. మనతో ఎలాంటి లాలుచి ఉండరాదు. మధురాక్షట అక్షి వికరించింది. నీ కేతరలో పొడంటేనే గిట్టది ఎందుచేతనో. బయటికి పోయాడు. అతని ఉద్దేశం గ్రహించిన రేణుక ఆవిడ భోజనం చేసిందని చెప్పింది. ముగ్గురు మౌనంగా భోంచేసాగారు. అదేం కిలుకుడు రేణు, నీకిష్టమని వంకాయ వేపుడు, దోసకాయ పులుసు చేశాను, నెయ్యి వేసుకోనేలేదు. వడ్డించిపోయింది. వద్దమ్మా, ఎందుకో నూనె నెయ్యి అంటే అసహ్యం వేస్తోంది. పచ్చడితో మాత్రం తిని లేచింది. రోజూ అదే తంతు. 4 రోజులు చూసి ఉస్సూరు మంది తల్లి. దీని ఆరోగ్యం పాడైనట్టుంది, డాక్టర్ దగ్గరకు తీసుకువెళదాం. మీరు ఊర్లో తిరగడము, ఉపకారాలు చేయడంతోనే సరిపోతుందాయే. భర్తను సాధిస్తూ లేచింది. డాక్టర్ అవసరం లేకుండానే కూతురి అనారోగ్యానికి కారణం కనిపెట్టింది అనుభవశాలైన రాధమ్మ. ఆమె సంతోషం అంతా ఇంతా కాదు. ఏమండి, మనము అమ్మమ్మ తాతలం కాబోతున్నాం. భర్త దగ్గరకు వెళ్ళింది. ఇంకేం, ఇప్పుడే మమ్మల్ని లెక్కజేయో. రేపు మనవడో మనవరాలో పుడితే ఇక చూడాలి, నోటికి క్షణం తీరుకుండదు కాబోలు. నవ్వారాయన. నన్నంటారు గాని మీకు మాత్రం అలా ఉండదేమిటి?
అంటూ వెళ్లిపోయింది. కూతురి ఆరోగ్య విషయంలో చాలా మెళకువగా ఉండసాగింది. ఈ వార్త భర్తకు అందజేయాలని రేణుక కోరిక. అనుకుంటుండగానే రేణుకను పంపమని ఉత్తరం రాశాడు సారథి. 4 రోజుల్లో వెళతానని 1 వారం రోజులు జాప్యం చేసిందామె. పురుడొచ్చే వరకు రాదని రాయండి, ఈ స్థితిలో అదేం పనులు చేయగలదు, భర్తతో చెప్పింది. ఆయన తలాడించాడు. అది కాదమ్మా, వెళ్ళి మళ్ళీ వస్తా, వారు ఎదురు చూస్తారు, రేణుక ఆదృదాతో చెప్పింది. రాధమ్మ వింతగా చూసింది కూతురు వంక. ఇదేం బిడియం లేని పిల్లమ్మా, మా కాలంలో 6 నెలల పుట్టింట్లో ఉన్న అత్తగారు పిలవడానికొస్తే ఏడుముఖం పెట్టేవాళ్ళం. మరి నేనొచ్చినట్టు 4 సార్లు అల్లుడొస్తే అది అలాగే చేయను. చి, బొత్తిగా సిగ్గులేని మనుషులు, పోబోయింది రాధమ్మ. ఆగు, రేపు అమ్మాయిని తీసుకెళ్లి వదిలొస్తాను, తర్వాత పిలుచుకొద్దాం, మొండి చేకు అన్నారాయన. అయిష్టంగా తలూపి వెళ్ళిపోయింది. 5 గంటలకు మేలుకొంది రేణుక. బాత్రూం వైపు వెళదామని లేచింది. చీకట్లో 2 నీడలు కదిలినట్లు అనిపించాయి. కెవ్వున అరవబోయి నిలదొక్కుంది. ఇప్పుడు వెళ్ళి పడుకో, రేపు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తాను, శ్రీనివాసరావు గొంతు. మరీ అంత నీచమా బావా, మేమెంత గతి లేకున్నా కాఫీ నీళ్లకు పీతలాటకం పడాలా? నిన్న సాయంత్రం స్వయంగా చూశాను, ఫిల్టర్లో ఉన్న చెత్తలో నీళ్లు పోసి నాకిచ్చింది. సన్నని మరో కంఠం. నేను మొదటే దాని స్వభావం చెప్పానుగా, వేరేలు చూస్తే ఇద్దరికీ మంచిదే, కానీ ప్రపంచం నోరు కట్టడం మహాకష్టం. కొన్నిసార్లు 1 రోజులు బయటుండాల్సి వస్తుంది, నీకేం భయం లేదు, నేనున్నానుగా. ఆ నమ్మకంతోనే వచ్చాను, ఏం చేసినా మీదే భారం. కాస్త పనులు ఒత్తిడి తగ్గని గాజుగుడ్డు పెట్టిస్తాను కంటికి, అప్పుడు అమ్మగారి అందం చూడాలి. చీకటిని చీల్చుకుని సన్నని నవ్వు వినిపించింది. రేణుక గుండె గుబేలు మంది. మరుక్షణమే తనను తాను సంభాళించుకుంది. వయసు మీరిన తండ్రి పరిహాసమాడడం మరదలనే భావంతోనే కావచ్చు అనుకుంది. ఈ విషయం తల్లితో చెప్పాలా వద్దా? చాలాసేపు ఆలోచించి అతను తన గదిలోకి, ఆమె మెట్ల కింద గదిలోకి వెళ్ళిపోయాక అటునుండి కదిలిపోయింది. కొన్నిసార్లు తొందరపాటు ఎన్ని అనర్థాలు తెస్తుందో ఉపేక్ష కూడా అలాంటి అనర్థాన్నే కలగజేస్తుంది. రేణుక తొందరపడి మధురాక్షి తండ్రికి జరిగిన సంభాషణ తల్లితో చెబితే ఆమె జీవితమే మరో రకంగా ఉండేది. మరీ ఎక్కువ రోజులుండక తల్లి, నాకు బాగుండలేదు, ప్రపంచంలో లేని తిండేం తింటున్నాను, వాతము పైచము అన్నీ నాకే, కూతుర్ని సాగనంపుతూ నిట్టూరుచింది రాధమ్మ. మనమే పిల్లలమంటే మనకు పిల్లలు దేనికి చెప్పు, కవ్వించాడు సారథి. ఓహో, మరి వివాహం చేసుకునేటప్పుడు గుర్తుకు రాలేదేం, అబ్బాయిగారు పసిపిల్లలని, మించిపోయాక బాధపడితే ఏం లాభం, విక్రించింది. అప్పుడు ఇష్టమైందా పాడా, పెద్దవారికి ఇష్టమై బంగారు బొమ్మలాంటి అమ్మాయిందిరా చేసుకుంటావా అన్నారు. వారిని నిరాశపరచడం దేనికని శ్రీరాముని గుణగణాలు కొన్నైనా పుణుకుపుచ్చుకుందామని మాతృవాక్య పరిపాలకుండయ్యి ఈ వివాహం చేసుకున్నాను, నాటక ఫక్కీలో చెప్పాడు. రేణుక పొక్కున నవ్వింది. చాలించండి ఈ వాక్చాతుర్యం, అయితే రేపు పుట్టబోయే పిల్లలను పెద్దవారికిచ్చి మనం పిల్లల్లానే తిరుగుదాం అంది. అది నిజమే, నీది లాయర్ బుర్ర, అలా మీ అమ్మ దగ్గర వదిలామా, నాకు బాధ ఉండదు, రేణుకను పంపండి అని మాటిమాటికి మనుషులు రారు, తేలిగ్గా నిట్టూర్చాడు. సీరియస్గా చెప్తున్నాను, మనవడైనా మనవరాలైనా ఆమెకిచ్చేద్దాను రేణు, ఉన్న ఒక్కదాన్ని పంపుండాలంటే వారికి కష్టమే, నిన్ను విడిచుండాలంటే నాకు కష్టమే అన్నాడు. నయం ఆ మాట అన్నారు, నాకొకటే భయం పట్టుకుంది, నా బిడ్డలు నా ఇష్టమని మీరు, మా అమ్మాయి పిల్లలు నా ఇష్టమని అమ్మ, నన్నెక్కడ మధ్యన సాధిస్తారని తెగ దిగులు పడిపోయాను అంది సంతోషంగా. పొరపడ్డావు రేణు, ఆమెకు గుణపాఠం నేర్పాలని కాస్త మారిపోయాను కదూ. ఆమె అతని మాటలు విన్నట్టే ముఖం మరో దిక్కుకు తిప్పుకుంది. తన భావాలు అతనికి కనపడనీయకూడదని ఆమె ప్రయత్నం. నిజం రేణు, అత్తవారింటికి రాగానే ఆడవారు అధికారం చలాయిస్తూ అత్తగారిని సంపాదించే భర్తను ఓ మూలకు నెట్టివేస్తారు. ఒక విధంగా నేను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడ్డానని చెప్పొచ్చు. ఒక్కదానివి లక్ష్మీపుత్రికవు, నన్ను లెక్క పెడతావో లేదోనని నిన్నే కళ్ళం వేసి నా ఆధీనంలో ఉంచుకోవాలని చూశాను. నీదింత మృదు హృదయమని తెలీదు. ఆమె 2 భుజాల మీద చేతులు వేసి సూటిగా ఆమె కళ్ళలోకి చూశాడు. నిజం, నేను ఎంతో అదృష్టవంతుడు రేణు. అతడు అతిశయోక్తిగా అన్న మాటలు కావు, అతని కళ్ళు నిర్మలమైన ఆప్యాయతను కురిపిస్తున్నాయి. కాదు, నేనే అదృష్టవంతురాల్ని, అన్నీ మరచి అతని భుజం మీద తలవాల్చింది. మనిద్దరికంటే మన బిడ్డలు అదృష్టవంతులవుతారు, వీపు నిమురుతూ చెప్పాడు. అదో మరపురాని మధుర స్మృతి, హృదయంలో నిలిచిపోయిన సజీవ స్మృతి. కాని ఏది, తన బిడ్డ ఫ్రాకు విడిస్తే 2వది లేక, ఒక పూట తింటే 2వ పూట తినక బాధపడింది. అన్ని విషయాలు గుర్తుకొచ్చినా తనేం చేయలేదు.
భర్తచెంత తాను నిర్మించుకున్న మేడలు పేకమేళ్లని అప్పుడు తెలియలేదు. స్రవించే అసురువులను ఒత్తుకుని మళ్లీ గతంలోకి వెళ్ళిపోయింది. హాయిగా తిరుగుతోంది. తొలిసారి కావడం వల్లనేమో సీతమ్మ కూడా చాలా ప్రేమగానే చూస్తోంది. కోడలకిష్టమైనవి చేస్తోంది. వడ్డించేటప్పుడు మాత్రం ఏదో ఒకటి అంటోంది. మీ అమ్మైతే ఇంకా బాగా చేసేదేమోలే, ఎంత చేసినా అతనేగా. మీరేం తక్కువ చేస్తున్నారత్తయ్య, అమ్మలానే చూస్తున్నారు. చూడకపోతే అలాగే, మీ అమ్మంటే అరటి గొడ్రాలు, గొడ్రాల కంటే హీనమని చెప్తారు. ఒక్కదానికి టింగురంగా అంటూ ఏదో పావు సేరు పప్పు పోసి చేసి పెడితే సరిపోతుంది. నాకెలా కుదురుతుంది, చేసినప్పుడల్లా కొంచాలు చెయ్యాలి. అదీ కాక ముగ్గురు కూతుర్లకు చేశాను. గర్వంగానేది. ఆమె యథావిధిగా అన్నా అవి రేణుకను బాధ పెడతాయన్న సంగతి ఆవిడకు తెలీదు. ఆ రోజు భర్త లైబ్రరీ నుండి తెచ్చిన పుస్తకం తెచ్చుకుని కూర్చుంది. పోస్ట్ మ్యాన్ ఉత్తరం ఇచ్చాడు. భర్త పేరుటుంది, కానీ దస్తూరి తండ్రిదని గుర్తించింది. ఆమె హృదయం వేగంగా కొట్టుకోసాగింది. వెంటనే గదిలోకి తీసుకుపోయి తలుపులు వేసుకుని ఉత్తరం చించింది. దీవెనలు క్షేమాలు అయ్యాక అసలు విషయం రాశారు. చిరంజీవి సౌభాగ్యవతి రేణుకకు వడ్డాణం కాసుల పేరు బీరువాలో లేవట. మీ అమ్మ చాలా ఆందోళన పడుతున్నారు. రేణుక తీసుకువెళ్ళినట్లు గుర్తులేదో అంటోంది. దొంగలొస్తే ఇతరత్రా నగలు కూడా తీసుకుపోతారు, గాని అవే తీసుకువెళతారా? నీకేమీ భయం లేదని చెప్పినా వినలేదు. త్వరగా విశేషాలు తెలిపి మా అనుమానం నివృత్తి చేయండి. ఆ అమ్మాయికి నా ఆశీస్సులు. అక్కగారికి నమస్కారాలు తెలియజేయి. నీ ఉత్తరానికే ఎదురు చూస్తుంటాను. ఇట్లు శ్రీనివాసరావు రాలు. ఆమె హృదయ స్పందన క్షణం ఆగినట్టయింది. ఆ ఉత్తరం భర్త చేతిలో పడితే కొంప మునిగేది. అతనికి కోపము ఆవేశము ఎక్కువ. దాన్ని వెంటనే పెట్టులో భద్రపరిచి బయటకొచ్చింది. త్వరగా కార్డు తీసుకుని తనే సమాధానం రాసింది. నగలన్నీ తన దగ్గరే ఉన్నాయని, దిగులు పడద్దని. ఆ క్షణానికి ఆమె హృదయం తేలికయ్యింది. భర్తను ఆ రోజు ఎలా చూడాలా అని ఒకటే భయపడసాగింది. ఆమె అనుకున్నట్టే అతను ఆలస్యంగా వచ్చాడు. అతనికి వడ్డించడానికి కూడా ముఖం చెల్లలేదు. రేణుక నిద్రపోయిందమ్మా, సారథి అడుగుతున్నాడు. పోయినట్టే ఉంది. నీకేమో అర్ధరాత్రి వరకు బయట పెత్తనాలు, ఆవిడికేమో నీరసం. మా కాలంలో మేము కన్నాం నలుగురిని ఐదుగురిని. ఆఖరి సమయం వరకు దొక్కల్లా తిరిగేవారం. నాజుకురా తండ్రి, నాజుకు గుణుక్కుందామె. సారథి భోజనం చేసి వచ్చేసరికి రేణుక మేల్కొనున్న మాట్లాడక పడుకుంది. అతనొచ్చి వంగి ఆమె భుజాలు చుంబించాడు. కదల్లేదు. లేవోయ్, అసలు నిద్రపోయేవారిని లేపొచ్చు, గాని దొంగ నిద్రపోయేవాళ్ళు లేపడం కష్టమని ఊరికే అన్నారా పెద్దలు అని కితకతలు పెట్టాడు. నాకు నిద్రొస్తోంది. మరో దిక్కు తిరిగి పడుకుంది. ఇదంతా ఆలస్యంగా వచ్చినందుకు కోపమా? నీ కోపం తీర్చడానికి ఏం చెయ్యాలో చెప్పురేణు. అటు చూడు, బయట చందమామ ఎంత అందంగా నవ్వుతున్నాడో, ఎంత మనోహరమైన ప్రకృతి. ఇలాంటి వెన్నెల్లో నిన్ను ఎత్తుకుని హాయిగా తిరిగి రావాలనుంది. నేను రాను అంది. తెలుసులే నీ కోపం ఎందుకో. అలనాటి శ్రీకృష్ణుళ్ళ నీ కాళ్ళపై శిరం ఉంచనా? అతడామె కాళ్ళపై చేతులు వేశాడు. చిచ్చి, మీకేం తెలీదు అని విసుక్కుంటూ కాళ్ళు దగ్గరకు లాక్కుంది. నీకే ఏం తెలీదు, నిజంగా నీ పాదాలు ఎంత మృదువుగా ఉన్నాయో. వాటికి సేవ చేసి ధన్యుణ్ణి అవ్వాలనుకున్నాను. తన్మయత్వంతో చెప్పుకుపోతున్నాడు. నిజంగా మీకు పిచ్చి పట్టింది. కోపంగా చూసింది. నవ్వుతూ ఆమె చుట్టూ రెండు చేతులు వేశాడు. బాగా పొద్దుపోవడం వలన మరో 15 నిమిషాల్లో అతను నిద్రపోయాడు. అతని చేతులు విదిలించుకుని అతి మెల్లగా లేచింది. పొద్దుట లేస్తూనే 100 అబద్ధాలు 1000 మోసాలు ఎలా చేస్తారో, ఈ చిన్ని అబద్ధానికి తనెలా ఉణికిపోతోంది అనుకుంటూ కిటికీ దగ్గర కూర్చుని ఆకాశం వంక చూడసాగింది. రేణు చల్లని చేయి భుజం మీద పడేసరికి ఉలిక్కి పడింది. వెర్రిగా వెనుతిరిగి చూసింది. మీరు నిద్రపోలేదు? ఆ ప్రశ్న నేను అడుగుతున్నాను. అర్ధరాత్రి దాటినా ఎడతెగక ఆలోచించే ఆ ఆలోచనలు ఏమిటో నువ్వేదో మనసులో పెట్టుకుని బాధపడుతున్నావు. మీరు అనవసరంగా ఏవేవో ఊహిస్తున్నారు. నాకేం బాధుంది? నేను మరీ అంత అమాయకుడు కాను. చెప్పురేణు, నీ కష్టసుఖాల్లో భాగం పంచుకోవడానికి నేనున్నానని మరిచిపోకు. మృదువుగా ఆమె ముగ్గురులు సవరించాడు. అతనికేదో చెప్పాలి, లేకుంటే చెప్పే వరకు సాధిస్తాడు. ఏం లేదండి, పోయిన నవరాత్రులకు ఈ నవరాత్రులకు ఎంత తేడా అని ఆలోచించాను. అమ్మ ఎంత హడావిడి చేసేదని. బొమ్మల కొలువు, దేవీ పూజ, పేరంటాలు, రోజుకు రకమైన అలంకరణ, అవన్నీ గుర్తుకొచ్చాయి అంది. అవి మా ఇంట చెయ్యరట. మరి అంత మోజుందానివి వెళ్లొద్దు. అసలు మీ అమ్మ ఎలా ఊరుకున్నారు? వచ్చి తీసుకెళ్తారేమో అనుకున్నాను. అదే నాకు అంతుపట్టడం లేదు.
ఒంట్లో ఏమాత్రం బావున్నా ఆమె ఏ పనులు వదలదు, ఆరోగ్యం ఎలా ఉందో అంది దిగులుగా. ఆమెకేం బాగానే ఉండుంటుంది, ఎలాగూ దీపావళికి వెళ్ళాలి కదా అని సరిపెట్టుకుంటుంది, రా పడుకుందువు గాని. నెమ్మదిగా ఆమె నడుం చుట్టూ చేతులు వేసి తీసుకొచ్చాడు. ఆమె కళ్ళు మూసుకుంది గాని నిద్ర రావడం లేదు. అలాగే తెల్లవార్లు గడిపింది. ఆమె అంచనా తప్పు కాలేదు. మరో 2 రోజుల్లో తల్లి దగ్గర నుండి మనిషి వచ్చాడు. రాధమ్మగారికి పక్షవాతమట, ఆసుపత్రిలో చేర్చారని చెప్పాడు. సీతమ్మను కౌగులించుకుని బౌరు మంది రేణుక. ఊరుకో, అదేం అయ్యుండదు. ఈ రోజుల్లో కాస్త సన్నటి మనిషి ఆసుపత్రికి వెళితే ఏ టీబీ అండం, కాస్త కాయమున్న మనిషి వెళితే పక్షవాతం అండం పరిపాటైంది అని ఓదార్చింది. సారథి రాగానే ముగ్గురు ప్రయాణమే వెళ్లారు. మనిషి దేనిని ఎక్కువగా ఆశించకూడదు. అందరికంటే ప్రత్యేకంగా ఉండాలని వాంఛించడం తప్పు కాదు, గాని ఇతరులను హేళం చేయడమంత పొరపాటు మరొకటి లేదు. డబ్బు లేక పండగలకు కూతుళ్లను పిలవరు, లాంఛనాలు జరపరు అని అందరినీ ఎద్దేవ చేసే రాధమ్మ దీపావళి పండుగ నాడు కూతురికి పాయసం కూడా చేసి పెట్టే స్థితిలో లేక చార్మినార్ వద్దనున్న ఆయుర్వేద చికిత్సాలయంలో పడుంది. ఆమె కోలుకోకముందే రేణుకకు 5వ మాసం దాటింది. సీమంతము వేడుకలు కూడా చేయలేదు. ఎంత పాపిష్టి వేళొచ్చి ఆసుపత్రిలో పడ్డాను తల్లి, నీకేం చేయలేకపోయానే. ఊరుకో అమ్మా, చేయవలసిన రోజులు ముందులేవా, నీకు నయమైతే చాలు. ఆ మాట చెప్పురేణు, ఇంటి మీద ధ్యాసే మీ అమ్మకు, మధురాక్షి పరాయిదా ఏం, అన్నీ లోటు లేకుండా చేస్తుంది. డాక్టరు మరో 2 రోజులు ఉండాలంటాడు. అవునమ్మా, నీ ఆరోగ్యం కంటే ఎక్కువేంటి, హాయిగా మందు పుచ్చుకో. పీలబడిన కాలుకు తైలము మర్దన చేసాగింది. నీకు చేసేది పోయి నీతో చేయించుకుంటున్నాను తల్లి, కూతురి బుగ్గలు పుణికింది. నీకు నాకు అంటూ భేదం దేనికమ్మా, నాకున్నది నువ్వు, నాకు చేయవలసిందానూ నువ్వు. మరి అలాగే అవసరం పడితే నీకు చెయ్యొద్దా? పూజలు పునస్కారాలు చేసి బిడ్డలను ప్రసాదించమని వేడుకునేది ఎందుకమ్మా? ఎన్నో విధాల నచ్చ చెప్పేది. నా తల్లి, ఎన్ని నేర్చావే, ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఇంట్లో అన్నీ ఉన్నాయో లేవో చూసి నా గదికి తాళం వెయ్యమ్మా. ఆ మధురాక్షి వెకిలి నవ్వులు, పిచ్చిచేష్టలు చూస్తే భయమేస్తోంది, భర్త చాటున కూతురికి చెప్పింది. తల్లి ప్రోత్సాహంతో ఇంటికి వెళ్ళింది. సాయంత్రం భోజనానికి కూర్చుంది. శ్రీనివాసరావు 2వ పక్కన నిరభ్యంతరంగా వచ్చి కూర్చుంది మధురాక్షి. ఎప్పుడు రేణుక మధ్యన అటు ఇటు తల్లిదండ్రి కూర్చునేవారు. ఏయ్ మధు, అటు అమ్మాయి పక్కన కూర్చుంటే బావుంటుందోయ్, శ్రీనివాసరావు హేళం చేశాడు. రేణుక తలెత్తి తండ్రి వంక చూసింది. ఆ కళ్లల్లో వయసు మీరిన వారికుండే ప్రశాంతత, గంభీరత లేదు, ఏదో వెర్రికాంక్ష కదలాడుతూ ఉంది. ఇటు కూర్చుంటే మీకు వడ్డించేందుకు వీలుగా ఉంటుంది, అతనికి ఆప్యాయంగా వడ్డించసాగింది. అమ్మాయి, నీకేం కావాలో చెప్పి చేయించుకో, మీ నాన్న నన్నంటారు. ఆవిడ మాటల తీరు ఏమాత్రం నచ్చలేదు రేణుకకు. మా ఇంట్లో మాకు మర్యాదలేమిటి, నేను వడ్డించుకుని తింటాను, చురుక్కున జవాబు చెప్పింది. అది కాదు రేణు, మీ అమ్మొచ్చి ఏమంటుందో, పనులు సరిగ్గా చేయలేదంటుందని మధు భయం. అక్కడికి క్షణం తీరికలేక పనులు చేస్తూనే ఉంది, అతను సంజేష్ ఇచ్చాడు. రేణుక మౌనంగా ఉన్నా వారిరువురి పరిహాసాలు సాగుతూనే ఉన్నాయి. మధురాక్షి మాటలో, నడకలో, కట్టు బొట్టు అన్నింట్లో మార్పు వచ్చింది. రేణుక తండ్రి గదిలోకి పుస్తకం తెచ్చుకుందామని వెళ్ళింది. నలిగిపోయిన పూలదండ వెలిగి ఆరిపోయిన అగరబత్తులు ఆమెకు చెప్పకుండానే ఎన్నో విషయాలు తెలిసాయి. తన గదిలోకొచ్చి పుస్తకం విప్పి పట్టుకున్న పేజీలు తిప్పడం లేదు. చిన్నమ్మా, మెల్లగా పిలుస్తూ వచ్చాడు వెంకన్న. ఆమె మంచం దగ్గర కూర్చున్నాడు. ఏం వెంకన్న, ఏమైనా చెప్పాలా? పుస్తకం పక్కకు పెట్టింది. అవునమ్మా, మీ విషయాల్లో నా జోక్యం అనవసరం, కానీ మీ ఉప్పు తింటున్నాను, అందుకని కాలం మారుతుందంటారు. కాలం కాదు, మనుషులే మారుతున్నారమ్మా. అసలు సంగతేమిటి వెంకన్న? అదే తల్లి, నెమ్మదిగాని సందేహంగా గుమ్మం వైపు చూశాడు. నాన్నగారు చాలా మారిపోయారమ్మా. ఆ అమ్మ అమ్మగారికంటే సనువుగా వారి పనులు చేస్తోంది, మీపై అధికారం చెలాయిస్తోంది. ఈ వయసులో అయ్యగారికి ఇదేం బుద్ధి, నా నోటితో ఎలా చెప్పను? వెంకన్న తటపటాయించాడు. తెలుసులే వెంకన్న, ఆవిడ నాన్నగారి గదిలోనే పడుకుంటుంది కదూ. అవును తల్లి, అమ్మగారు త్వరగా వస్తే బావుండు, వీరి ఆటలు కట్టుబడతాయి. కొన్ని రోజుల్లో వస్తుంది. మరి కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు. రేణుకకు అంతా అయోమయంగా వినిపించింది. వివాహ బంధము అంటారు, అన్నీ బూటకాలేనా? 25 సంవత్సరాల కోపురంలో మిగిలింది ఇదేనా? దీనికి అమ్మ తట్టుకుంటుందా? ఆమె హృదయం ఆక్రోశించసాగింది. ఆమెతో ప్రమేయం లేకుండానే అరుణోదయమైంది. తల్లి దగ్గరకు వెళ్ళింది. ఆమెకింటి విషయాలు చెప్పొద్దనే నిర్ణయించుకుంది.
అప్పుడే కోలుకుంటున్న తల్లి మళ్లీ పడక చేరితే? వస్తువులన్నీ జాగ్రత్తగా ఉన్నాయరేణు? ఆదుర్దాగా ప్రశ్నించింది రాధమ్మ. ఉన్నాయమ్మా అంది. కాని పోదగని వస్తువు పోనే పోయిందని చెప్పలేకపోయింది. ఏమున్నాయో, 2 నెలలు ఇల్లు విడిచి ఎప్పుడైనా ఉన్నానా? ఆయన ఎలా తింటున్నారో ఏమో, ఏనాడు చేసుకున్న కర్మం. ఆయనకేనమ్మా, బాగానే తింటున్నాడు, నువ్వేం దిగులు పడకు. తల్లిని ఓదార్చి సాయంత్రం భర్తస్తే వెళ్ళిపోయింది. ఎలా ఉంది మీ అమ్మకు? సీతం అడిగింది. చాలా వరకు నయమైంది అత్తయ్య. పక్షవాతం వస్తే నయం కావడమేమిటి, మళ్ళీ ఎప్పుడో వస్తుంది. రేణుకకు చాలా బాధేసింది. ఈసారి ఆమె మనసు అత్తవారింట్లో కూడా నిలవడం లేదు. వ్యాపారం అంటూ వారానికి 5 రోజులు సారథి బయటే తిరుగుతున్నాడు. ఇంటికొచ్చిన ఆదరాబాదరాగా తిని పేకాటకు రాజారావు ఇంటివైపు వెళతాడు. రేణుక ఆపాలని చూసిన కుంటిసాకులు చెప్పి వెళ్ళిపోతాడు. ఆడబడుచు రావడంతో ఇంట్లో కాస్త సందడనిపించింది. 4 రోజులుండి తమ్ముడి ప్రవర్తన కనిపెట్టిందేమో. రేణుక తులసికోట దగ్గర దీపారాధన చేయబోతుందల్లా ఆడబిడ్డ మాటలు విని ఆగిపోయింది. పాపం నోరులేందే, అదలా తిరుగుతుంది, వాడింట్లో ఉండడు, ఉన్ననాడు అర్ధరాత్రి ఇల్లు చేరతాడు, కాస్త మందలించకూడదు. పేకాడిన వాడెవడు బాగుపడ్డాడు, పొలమమ్మి నీకు చెప్పనేలేదంటివి. ఏం చేయనే, చిన్న కుర్రాడు గనకనా, అసలు ఈ పెద్దమ్మ ఒట్టి దద్దమ్మే, వాణ్ణి కాస్త అదుపులో పెట్టకూడదు. మన రాత కొద్దీ దొరికింది, కానీ కట్నం తేలేదు. ఊరుకోవే, ఉన్నదంతా దానికే వస్తుందని అప్పుడు అడగంది మనమేగా. అవుననుకో, అయితే మాత్రం చిన్నపిల్లలు ఎంతో తెలివిగా అది కావాలి ఇది కావాలి అని తెస్తారు పుట్టింటి నుండి. ఎప్పుడు చేతులు ఉప్పుకుంటూనే వస్తుంది. ఈ సంబరానికి తోడు ఇప్పుడు తల్లికి బాగాలేదట, అదో ఖర్చు వెళ్ళి రావడం. అంతా తెచ్చుకుంటుందిలే, నువ్వు మాత్రం ఏమనకు, బాధపడుతుంది. రేణుకకు కంటనీరు తిరిగింది. నిజంగా తను అప్రయోజకురాలేమో అనిపించింది. ఇటు భర్తను తన వాడిగా చేసుకోలేకపోయింది, అటు తండ్రిని అడగలేకపోయింది. దీపారాధన చేసి చాలాసేపు తులసికోట దగ్గరే ఉండిపోయింది. అర్ధరాత్రి దాటాక వచ్చాడు సారథి. తలుపులు తీసింది. రేణుక బొగ్గపై చిటికి వేసి ఇంట్లోకొచ్చాడు. తలుపులు వేసి దృఢ నిశ్చయం చేసుకుని వచ్చింది. ఏమైనా సరే ఈరోజు భర్తను నిలదీసి ఈ ఆలస్యానికి కారణం కనుక్కోవాలనిపించింది. ఎన్నో ఆలోచనలతో గదిలో అడుగుపెట్టింది. డ్రెస్సు మార్చుకుని సారథి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. రేణు, ఒట్టి మనిషివి కూడా కాదు, ఇంత రాత్రి వరకు ఎందుకు మేల్కొన్నావు? మీరు రాలేదుగా. అడగాల్సినవన్నీ అతని సుముఖంలో మరిచిపోయింది. పొద్దట్నుండి అనుభవిస్తున్న ఖేదం మరిచిపోయి అతని కౌగిల్లో ఒదిగిపోయింది. నాతో పెట్టుకుంటే ఎలా కుదురుతుంది, వ్యాపారం అన్నాక ఎన్నో పనులు, అందులో నీ నగలు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులు చెల్లించే వరకు నిద్ర రాదు. రేయింబ వాళ్ళు కష్టపడకపోతే ఎలా, నువ్వు సుకుమారంగా పెరిగావు, అర్ధరాత్రి వరకు మేలుకోవద్దు, మందలించినట్టే చెప్పాడు. మరేమో చెప్పబోయింది, పొద్దుపోయింది, చెప్పాల్సిన ఉంటే రేపు చెబుదువుగాని. ఆమెను బలవంతంగా పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. అతను నిద్రపోయాడు.